ఐఐటీ మెడిసిన్ ఇంజనీరింగ్ ఐఏఎస్ లేదా ఐపిఎస్ ఇది తమ పిల్లలపై తల్లిదండ్రులకు అంటున్న కలలు మరి ఆ కలలు సాకారం చేసుకోవాలంటే సరైన విద్యా సంస్థను ఎంచుకోవడం తల్లిదండ్రుల బాధ్యత మీరు కంటున్న కలలు సాకారం చేసుకోవాలంటే విద్యా వికాస్ను తప్పక ఎంచుకోండి నేటి విద్యార్థులే రేపటి విజేతలు విద్యా వికాస్ విద్యా సంస్థలు జంగారెడ్డిగూడెం ఏలూరు జిల్లా వెల్కమ్ టు స్మార్ట్ టీవీ న్యూస్ జంగారెడ్డిగూడెం మున్సిపల్ మొత్తం అవినీతి కంపుతో నిండిపోయింది కౌన్సిలర్లుగా నెగ్గిన తర్వాత కనీస అభివృద్ధి చేయలేకపోయాము ఇది మంగళవారం జంగారెడ్డిగూడెం మున్సిపల్ సమావేశంలో ప్రతిపక్షం కౌన్సిలర్లు నంబూరి రామచంద్రరాజు కరటూరి రమాదేవి తెలగారపు జ్యోతి జనసేన కౌన్సిలర్ వలవల తాతాజీల ఆవేదన జంగారెడ్డిగూడెం మున్సిపల్ సమావేశం రచ్చరచ్చైంది మంగళవారం జరిగిన కౌన్సిల్ సాధారణ సమావేశంలో ప్రతిపక్ష సభ్యులందరూ మున్సిపల్ అవినీతి ఎపిసోడ్ పై గళం విప్పారు సమావేశం ఆఖరి వరకు నిలబడి నిరసన తెలియజేశారు చైర్మన్ బతిన లక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రతిపక్ష అధికార పక్షం కౌన్సిలర్ల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది 17వ వార్డు ప్రతిపక్ష టీడీపీ కౌన్సిలర్లు నంబూరి రామచంద్రరాజు 5వ వార్డు కౌన్సిలర్ కరటూరి రమాదేవి మాట్లాడుతూ తమ వార్డులను కనీసం పట్టించుకోవడం లేదని వార్డు అభివృద్ధికి 10 లక్షల రూపాయలు మంజూరు చేస్తామని చేయలేదని ఆరోపించారు ఒక్క పార కూడా మట్టివేయలేదు ఏ పరిస్థితుల్లో ఆ వార్డులను గెలిపించారు ప్రజలందరికీ తెలుసు వాళ్ళకి ఏమీ చేయలేదు నేను ఎందుకు చెప్పండి ఎక్కడ మరి ఎన్ని సంవత్సరాలు ఏం చెప్పండి ఇప్పుడు మన కౌన్సిలర్ స్టార్ట్ అయ్యి ఎన్ని ఇయర్స్ చేయని చెప్పండి మేడం 2 ఇయర్స్ అవుతుంది మేడం 2 ఇయర్స్ లో నా వార్డు లో ఏ వర్కర్ తిగింది అంటారా కదా ఒక వర్కర్నే చేశారా లెక్క ఈ మొన్న కాంట్రాక్ట్ చూసుకోమన్నారు ఇప్పుడు కాంట్రాక్ట్ చూసుకుని వస్తే ఇప్పుడు మనం ప్రపోజల్ పెట్టలేదు ఎంత వరకు న్యాయం చెప్పండి 5th వార్డుకి వచ్చి ఇప్పటి వరకు కౌన్సిల్ ఏర్పడ్డాక 6 మంత్స్ కి 3 లక్షలు ఇస్తామన్నారు 3 లక్షలకి వర్కులు ఇస్తే ఒక 2 లక్షలకు మాత్రమే వర్క్ పెట్టారు అంతేకాకుండా తర్వాత 1 ఇయర్ తర్వాత మీ వాడి 10 లక్షలు వర్క్ పెట్టుకోండి అన్నారు 10 లక్షలు వర్క్ పెట్టుకుండే రోజు అడుగుతూ ఉండేదాన్ని రీసెంట్ గా వచ్చి అవి క్యాన్సిల్ అయినవి మళ్ళీ రీఎస్టిమేషన్ వేయించమన్నారు రీఎస్టిమేషన్ వేయించి ఇచ్చాను అంతేకాకుండా ఇప్పుడు జనరల్ ఫండ్ నుంచి ఈ ఇయర్ జనరల్ ఫండ్ నుంచి మాకు మళ్ళీ 10 లక్షలు వర్క్లు పెట్టుకోమన్నారు ప్రపోజల్స్ వేయించి ఇవ్వడమే జరిగింది అయినా ఒక వర్క్ కూడా ఇవ్వలేదు మున్సిపాలిటీ అంతా కూడా అవినీతిగా ఉందని బయట కూడా అంటున్నారు ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి ఎనాలసిస్ చేసుకుంటే ఎవరి గవర్నమెంట్ ఎలా ఉందో కూడా తెలుస్తుంది ఇక తమ సమస్యలపై చైర్మన్ మాత్రమే సమాధానం చెప్పాలని కానీ వైస్ చైర్మన్ ఎందుకు సమాధానం ఇస్తున్నారని అన్నారు అందుకు వైసీపీ కౌన్సిలర్ ముప్పుడి మాట్లాడుతూ తాను వైస్ చైర్మన్ గా ఉన్నానని చైర్మన్ అనుమతితో సమాధానం చెప్తానని అన్నారు అందుకు పిపిఎన్ చంద్రారావు కూడా ఏకీభవించారు గత తెలుగుదేశం హయాంలో కమిషన్ల కోసం వార్డులకు కేటాయించిన నిధులను మరో వార్డులకు కేటాయించేవారని అటువంటి సంస్కృతి తమకు లేదని ఎక్కడ అభివృద్ది అవసరం అనుకుంటే అక్కడ పనులు చేపడతామని అన్నారు దీంతో సమావేశంలో గందరగోళం నెలకొంది కౌన్సిలర్ తో సమానం చెప్తారా
తలకో 10 లక్షలు ఇస్తానని చెప్పి మావి పెట్టకుండా ప్రతిపక్షం అనే ఉద్దేశం పక్షపాతంతో ఆపి 10 లక్షలు కాకగా మావి పక్కన పెట్టినందుకు నిరసనగా మేము మీటింగ్ అయినది చెప్పు నిరసన తెలియజేశాం. అలాగే అభివృద్ధి విషయంలో కానీ ఏ విషయంలో కూడా ఈ ఆఫీస్ నందు ఏ పనులు అవుతలేదు. అన్ని అవినీతితో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం రాబోయే రోజుల్లో ప్రతి దానికి సమాధానం చెప్తే సిద్ధంగా ఉన్నాం అని తెలియజేస్తున్నాం. ఈ రోజున మున్సిపల్ ఆఫీస్ లో జరిగిన మీటింగ్ లో చాలా వివక్షతో జరుగుతుంది. మీటింగ్ అంతా కూడా ప్రజలు ఎంతో కష్టపడి కట్టిన పన్నుల దాంట్లోంచి వార్డు అభివృద్ధి కోసం అని చెప్పి కేటాయిస్తాన్న వార్డుకి 10 లక్షలు ఇస్తా అన్నారు. లాస్ట్ టైం 3 మీటింగ్ నుంచి కూడా 2 సంవత్సరాలు అయింది మేము ఇందులోకి బోర్డు ఏర్పాటయ్యి 2 సంవత్సరాల నుంచి కూడా ఒక వర్క్ చేయలేనందుకు సిగ్గుపడుతూ ప్రతి మీటింగ్ లో కూడా అధికారులు కానీ మా చైర్మన్ మేడం గారిని కానీ వైస్ చైర్మన్ కానీ అడగడం జరుగుతుంది. అడగగా అడగగా ఈ మొన్న ఈ పన్నుల నిమిత్తంలో వచ్చిన డబ్బు నిమిత్తం 14 ఫైనాన్స్ నిమిత్తం కూడా వార్డుకి 10 లక్షలు చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. వర్కులు పెట్టుకోమన్నారు. మళ్ళీ అప్పటికప్పుడు మీటింగ్ పెట్టి ఈ వార్డులు కేటాయించి అభివృద్ధి వేరే చోట మేము చేస్తామని చెప్పడం ఎంతవరకు సంబంధిస్తాం అన్నది కరెక్ట్ కాదు. వాళ్ళకి నచ్చిన చోట్ల పెట్టుకుంటాం అన్నది ఇది మేము ఖండిస్తున్నాం. దానికి నిరసనగా మా వార్డులన్నీ కూడా వర్క్ పెట్టినందుకు ఈరోజు మీటింగ్ అంతా కూడా మేము నుంచునే నిరసన తెలియజేశాము.